సాఫ్ట్వేర్ హబ్ గా సేవలు అందించిన హైదరాబాద్ ఇప్పుడు స్టార్టప్ కి కీరఫ్ అడ్రస్. తెలంగాణలో పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు టీ హబ్ బిజినెస్ ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం స్టార్టప్లకు వరంగా మారుతోంది. ఐటీ రంగంలో హైదరాబాద్ కి ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. దీంతో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసి రావడంతో కొత్త వ్యాపారవేత్తలకు తిరుగు లేకుండా పోతోంది. కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ అంటే కేవలం ఒక స్టేట్ క్యాపిటల్ మాత్రమే. సాంకేతిక విప్లవం ఎగిసిపట్టడంతో ఒక్కసారిగా భాగ్యనగర రూపురేఖలు మారిపోయాయి. సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అవకాశాలను అందిపుచ్చుకోగలిగింది. సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకోనుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తోడవటంతో టీ హబ్ కొత్త బిజినెస్ టైకూన్లను తయారు చేయడానికి సదా సిద్ధమంటోంది. టీ హబ్ అంటే మరేదో కాదు, కొత్త ఎంటర్ప్రెన్యూర్లకు ప్రోత్సాహం కల్పించటం, వాళ్ల చేత పెట్టుబడులు పెట్టించి పరిశ్రమలు ఏర్పాటు చేయించటం. ఈ దిశగా హబ్ను తీర్చిదిద్దబోతోంది టీ సర్కార్. IIIT వేదికగా ఈ నెల మొదటి వారంలో టీ హబ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వందలాది స్టార్టప్ కంపెనీలు రిజిస్ట్రేషన్ కోసం క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి మంచి స్టార్టప్స్ తయారు చేసే వ్యవస్థ ఉందో, ఆ వ్యవస్థ వెనుక ఏమి ముఖ్యమైన కారణాలు ఉన్నాయో వాటిని అధ్యయనం చేసి హైదరాబాద్లో కూడా అదే కారణాల ద్వారా మంచి స్టార్టప్స్కి తయారు చేయడానికి వాతావరణం ఏర్పాటు చేసే మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఉదాహరణకి మీకు దగ్గర చూస్తే అకాడమిక్ సంస్థలతో చాలా వాళ్ళకి సహకారం ఉంటుంది. సో ఇక్కడ కూడా మూడు మంచి అకాడమిక్ సంస్థల్ని పార్ట్నర్గా చేయడం జరిగింది. IIIT క్యాంపస్లో 1000 మంది యువకులకు శిక్షణ ఇస్తున్నారు. టీ హబ్ ధ్యేయమల్లా ఒక్కటే, వీళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటం. సరికొత్త ఆలోచనలతో పరిశ్రమలు స్థాపించే యువకులకు తగిన ప్రోత్సాహం అందించటం. 800 స్టార్టప్ కంపెనీలతో మొదటి దశ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇప్పటికే 200కు పైగా కంపెనీలు జాయిన్ అయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీటెక్ గ్రాడ్యుయేట్స్ తెలుగు రాష్ట్రాల్లో 60% ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, కోల్కత్తా, ఢిల్లీతో పాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా ఉన్నది తెలుగు వాళ్లే. ఉద్యోగులతో పాటు స్టార్టప్స్లోనూ సత్తా చాటుతున్నది మనవాళ్లే. బిజినెస్ టైం నిర్వహించిన పవర్ ఆఫ్ ఇండియన్ పోటీలకు దాదాపు 12,000 దరఖాస్తులొచ్చాయి. టాటా స్టార్టప్ పోటీలకెళ్లిన సృజనాత్మక వ్యాపారవేత్తల సంఖ్య కొన్ని వేలల్లో ఉందంటే స్టార్టప్ గాలి ఏ రేంజ్లో వీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి ఐడియా ఉంది, మంచి ఐడియా ఉంటే గనక వాళ్ళు ఆ ప్యానల్ ముందు, టెక్నాలజీ హబ్ ప్యానల్ ముందు వాళ్ళు ప్రజెంట్ చేస్తే యాంజిల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకోటి టెక్నాలజీ హబ్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ ప్లాన్. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్కి ఏంటంటే బిజినెస్ ఎట్లా చేయాలి అనేది తెలియదు, జస్ట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో బిజినెస్ ప్లాన్ ప్రొవైడ్ చేయడానికి ISB టీమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ లీగల్ అడ్వైజింగ్ కోసము నల్సార్ యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవాళ స్టార్టప్ కంపెనీస్కి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నెక్స్ట్ టెక్నాలజీ హబ్ డెఫినెట్గా అది యూస్ఫుల్గానే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల నుంచి ఏటా కనీసం 100,000కు పైగా కొత్త ఐడియాలు పుట్టుకొస్తున్నాయని నాస్కామ్ అంచనా. ఈ స్టార్టప్ ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ కొంత నిధులు సమకూర్చి వాళ్ల ఐడియాలకు ప్రాణం పోస్తే యువత లక్ష్యాలు నెరవేర్చడం ఖాయం. దీంతోపాటు రాష్ట్రాన్ని మరింత ఇన్నోవేటివ్గా మార్చవచ్చన్నది టీ హబ్ లక్ష్యంగా తెలుస్తోంది. ఏదేమైనా హైదరాబాదు స్టార్టప్ కల్చర్ బాగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, సీడ్ ఫండింగ్ కంపెనీల నుంచి ప్రోత్సాహం కూడా రెట్టింపవుతోంది. అంతంత మాత్రంగా ఉన్న ఎకోసిస్టమ్ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే కంపెనీలు హైదరాబాద్ నుంచి ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. డ్యూరింగ్ యువర్ ఎడ్యుకేషన్ మీరు ఒక ప్లాన్ అప్ చేసుకోండి, స్టార్టప్ గురించి పేపర్ వర్క్ చేయండి, ప్రాజెక్ట్ వర్క్ చేయండి, గవర్నమెంట్కి రండి, వచ్చి
గవర్నమెంట్ కి కలిసి ఈ మీ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. మీలో మీరే ఇట్లాంటి సెమినార్స్ ఉండే, స్టార్టప్ సెమినార్స్ హైదరాబాద్ లో చాలా జరుగుతున్నాయి, ఈ సెమినార్స్ అటెండ్ అవ్వండి. ఈ సెమినార్స్ లో ఏమవుతుందంటే మీ దగ్గర ఐడియా ఉండొచ్చు, ఇంకొక దగ్గర డబ్బు ఉండొచ్చు. సో ఈ రెండు కాంబినేషన్ లో వస్తే మీకు బిజినెస్ అనేది స్టార్ట్అప్ అయిపోతుంది. హైదరాబాద్ ఏంజెల్స్, హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ సహా తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ తోడ్పాటుతో ఇక్కడ స్టార్టప్ అనుకూల వాతావరణం రానురాను మరింత ఎక్కువవుతోంది. ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ వంటి సంస్థలు సైతం అందుబాటులో ఉండటం స్టార్టప్ సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3,000 వరకు స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇందులో సుమారు 1,000 కంపెనీల వరకు హైదరాబాద్కు చెందినవే. ప్రతి నెల 2వ ఆదివారం లామాకాన్లో నిర్వహించే కార్యక్రమాలకు 20-30% కొత్త మొహాలు హాజరు కావటం శుభపరిణామం అంటున్నారు నిపుణులు. ఆల్మోస్ట్ 800 స్టూడెంట్స్కి ట్రైనింగ్, టాస్కు ప్లస్ ఐఎస్బీ కలిసి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ క్లియర్ అయిన వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్, ఎంటర్ప్రినర్స్ ఏంజిల్ ఇన్వెస్టర్స్ కానీ ఫండింగ్ ఏజెన్సీస్ వచ్చి వాళ్ళకి ఫండ్ ఇచ్చి వాళ్ళని చేయడానికి ఒక అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్త ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఎన్ఆర్ఐల దృష్టి బెంగళూరుపైనే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, టీఎస్ ఐపాస్ బిల్లుతో అందరూ హైదరాబాద్కి యూటర్న్ అయ్యారు. ఇప్పటికే ఐపే, కార్ట్, నెప్రో ప్లస్, మ్యాప్ మై జీనోమ్ వంటి 10కి పైగా సంస్థలు ఏంజిల్ రౌండ్ ఫండింగ్ పూర్తి చేసుకున్నాయని చెప్తున్నారు ఐటీ నిపుణులు. స్టార్టప్స్కి ఆర్లీ స్టేజ్లో, ప్రారంభ దశలో కొంత ఫండింగ్ సమస్య ఉంటుంది. సాధారణ బ్యాంక్స్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి అంత సులభంగా ఫండింగ్ ఇవ్వరు. సో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ కూడా, నిధులు కూడా ఏర్పాటు చేసే వ్యవస్థ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము. సో భవిష్యత్తులో టీ హబ్ మన భారతదేశంలోనే ఒక స్టార్టప్స్కి ఒక చాలా ముఖ్యమైన చిరునామాగా మిగులుతుంది అని నేను పూర్తిగా బాగా విశ్వాసంతో చెప్తున్నాను. హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్, హైదరాబాద్ ఏంజిల్స్ సహా వివిధ సంస్థలు స్టార్టప్స్కి సంబంధించి తమ వంతు సాయం చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు క్షేత్రస్థాయి పరిశీలన చేసుకుంటున్నాయి. అందుకే వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్లో అద్భుతమైన స్టార్టప్ ఫలితాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మార్కెట్ పండితులు. Let's take another short break in special focus.